నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి వారం చాలా బాగుంది దీర్ఘకాలికంగా పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు దాడి ప్రారంభిస్తారు మీ వెనుక చాలామంది ఉంటారు ఏది ఏమైనా అందరికీ సమన్యాయం జరగాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనం అవుతాయి ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈ రకమైనటువంటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటాం ఏమిటని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతారు ఏది ఏమైనా మీరు చేపట్టిన కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పని మాట్వ్వడం జరుగుతుంది సంతాన సంబంధన విషయాలు ఆ పురోగతి బాగుంది వాళ్ళు మెరిట్ మార్కు సాధించుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే ఏలిన నేనా నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం అఘోర బాస్పతి హోమం చేయటం ధనసరాజు వారికి వృషిక రాశి వారికి మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా కార్యాలయంలో మీకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల దగ్గర మంచి ఇంప్రెషన్ మీకు ఏర్పడుతుంది అధికారుల దగ్గర ఉన్నటువంటి బలకోటి ద్వారా కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మీరు సవరించగలుగుతారు వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి మీ వ్యూహం ప్రకారమే నడుచుకుంటారు ఆ రకంగానే మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది మగపిల్లలకి పెళ్లి కాకపోవటం ఏజ్ బాలైపోవటం వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అని చెప్పని మీరు పడటం ఇదంతా ఏదైతే ఉందో దానికి వారం పులిష్లా పడుతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదిరేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మాత్రం ఏది కూడా కొరికి రాదు రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఎందుకంటే మన కోరికలు కొంచెం తగ్గించుకోవాలి ఎదుటి వాళ్ళు కూడా కొంత కోరికలు తగ్గించుకోవాలి అప్పుడే ఒక రాజీ ప్రయత్నమే పెళ్ళి మాకు అట్లా కాదు మాకు విదేశాల్లోనే ఉండేవాడు కావాలి పొలాల క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే కావాలి పొలాల సంబంధం అయితేనే నేను చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు వచ్చిన వచ్చినటువంటి ప్రతి సంబంధాన్ని చడగొట్టుకోవటం మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది మనం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి మనం చేయాల్సిన పరిస్థితి ఏమిటి పరిసర జ్ఞానం ఏమీ లేకుండా సామాజిక పరిస్థితి లేకుండా ఈ విధంగా మాట్లాడి అజ్ఞానంతో వెళ్తున్న వ్యక్తుల్ని మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఆగనటువంటి పరిస్థితి రాజీ పడినటువంటి పరిస్థితి మీరు చూడబోతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేయండి మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో మీ అధికారం ఏదైతే ఉందో దాన్ని పెంచుకునేటువంటి విషయంగా మీరు ఆలోచించండి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు వస్తాయి కానీ ప్రతిదీ కూడా పోటీతో కూడినటువంటి వ్యవహారంగా ఏర్పడుతుంది పది రూపాయలు ఇవ్వండి నేను పని చేస్తానంటే ఐదు రూపాయలు ఇవ్వండి ఆ పని నేనే చేస్తానని ఇంకోటి వస్తాడు అప్పుడు ఐదు రూపాయలకే మనమే ఆ పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకమైన వాతావరణాన్ని ఎంతకాలం భరించాలని చెప్పి ఆలోచిస్తారు త్వరలోనే మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక జీమాత మీరు ఉండగలుగుతారు అవకాశాలు కూడా అదేవిధంగా కలిసి వస్తాయి ప్రతిరోజు ప్రతి నిత్యం అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఆ దీపారాధనలో పరిమళ గంధాన్ని రెండు చుక్కలు వేయండి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ ఈ ఈ ధనసు రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి